రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ప్రజా దర్బార్ లో పార్టిసిపేట్ చేసేందుకు ప్రజలు అయితే బారులు తీరారు ప్రగతి భవన్ దగ్గర. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో నేరుగా పాల్గొంటున్నారు. ఆ ప్రజలు అందిస్తున్న వినతి పత్రాలన్నీ స్వయంగా పరిశీలిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఎన్నో రోజులు పడిగాపులు కాశామంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఇక ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. రైట్, ఇక ప్రగతి భవన్ దగ్గర కొనసాగుతున్న ప్రజా దర్బార్ కు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సత్యరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యరాజ్, చెప్పండి, ప్రజా దర్బార్ కి సంబంధించి అక్కడ అప్డేట్స్ ఎలా కొనసాగుతున్నాయి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజా దర్బార్ హామీ ఇచ్చారో ఆ మేరకు ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తాను. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వివిధ రకాల సమస్యలు, భూ కబ్జాలు కావచ్చు, రెవెన్యూ సంబంధించి కావచ్చు, విద్యుత్ సంబంధించి కావచ్చు, రకరకాల సమస్యలు. ఈ సమస్యలను పట్టుకొని స్వయంగా రేవంత్ రెడ్డి వాటిని స్వీకరిస్తున్న దరఖాస్తులు స్వీకరించి దానిని సంతకం విభాగాలు పంపిస్తున్నారు. దాని పట్ల ప్రజలు ఎవరైతే వస్తున్నారు దానికైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గతంలో అయితే ప్రగతి భవన్ రావాల్సి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బయట కంచి ఏదైతే ఉందో ఆ కంచి వరకు కూడా వచ్చే పరిస్థితి లేకుండా అక్కడి నుంచి పోలీసులు అయితే బయటకు పంపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే కంచెను పూర్తిగా తొలగించిన తర్వాత ప్రగతి భవన్ నేరుగా వెళ్తున్నాము. ప్రజా దర్బార్ లో ఫిర్యాదులు అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఇస్తున్నాము. అదేవిధంగా ఆయన అయితే అధికారులకు ఫిర్యాదులు ఎక్కడికక్కడ సెపరేట్ చేసి ఇస్తున్నారు. నిర్ణీత సమయంలో వీటిని క్లియర్ చేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ప్రజలందరూ దీని పట్ల ఆటలు అయితే పరిస్థితి అయితే ఇక్కడ క్రమపడుతుంది. మరో చూసుకుంటే ప్రజా దర్బార్కి వచ్చే ప్రజల పరిస్థితి పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ క్యాంప్ అది చుట్టుపక్కల. రైట్, థ్యాంక్ యూ సత్యరాజ్.